క్వశ్చన్ నెంబర్ 188 చూడండి, ఏమన్నారు? ద ఫ్యాక్టర్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 ప్లస్ 4 ఆర్. సో ఎక్స్ పవర్ 4 ప్లస్ 4 యొక్క ఫ్యాక్టర్స్ అడుగుతున్నారు. ఓకేనా? ఫ్యాక్టర్స్ అడిగినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేస్తారు? సో ఏ విధంగా సాల్వ్ చేస్తారంటే, ఫ్యాక్టర్స్ అడిగినప్పుడు ఖచ్చితంగా, సో మీరు ఎక్స్ వాల్యూ చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్, అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుందంటే -2. దాన్ని 0కి ఈక్వల్ చేస్తే ఎక్స్ స్క్వేర్ వాల్యూ -2. ఆ -2ని క్వశ్చన్లో పెట్టినప్పుడు సాటిస్ఫై అవుతుందా లేదా అన్నది చెక్ చేస్తే సరిపోద్ది. కాకపోతే ఇక్కడ నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి మనం ప్రొసీజర్ చేద్దాం. ప్రొసీజర్ ఎలా అన్నది ఒక్కసారి చూడండి. ఒకవేళ ప్రొసీజర్ ఒకవేళ నన్ ఆఫ్ దీస్ లేదనుకోండి, సో ఎక్స్ వాల్యూ ప్రతిదీ పెడతారు. ఎక్కడైతే మనకి సో ఇచ్చిన ఆ పాలినామియల్ అనేది సాటిస్ఫై అవుతుందో ఆ ప్రతి ఒక్కటి దాని యొక్క ఫ్యాక్టర్ అవుతుంది. ఓకేనా? చూడండి ఒకసారి. ఇప్పుడు సో ఇక్కడ మనకి ఎక్స్ పవర్ 4 ప్లస్ 4 ఇచ్చారు. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ పవర్ 4 ప్లస్ 4 నేను ఏమని రాస్తున్నానంటే ఎక్స్ పవర్ 2 హోల్ స్క్వేర్. ఈ 4ని ఏమని రాస్తానంటే 2 స్క్వేర్ అని రాస్తాను. కానీ మనకు ఉండే ఫామ్లో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్తో పాటుగా ఏముండాలి, ఇంకా 2ab కూడా ఉండాలి కదా. మరి 2ab అంటే ఇక్కడ నేను ఏం రాస్తున్నానంటే ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్. యాక్చువల్గా ఇది లేదు, 2 2s are 4x² యాడ్ చేశాను కాబట్టి -4x² రాస్తాను. ఓకేనా? -4x² యాడ్ చేశాను కాబట్టి -4x². సో దాని నుంచి దీన్ని ఏమని రాయొచ్చు అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ -4x² 2x² అని రాయొచ్చు. మీరు కరెక్ట్గా ఇది అబ్జర్వ్ చేసినట్లయితే అది మీకు ఎలా కనబడుతుందంటే a² - b² ఇదిగోండి, ఇది మొత్తాన్ని a² అనుకోవచ్చు, దీన్ని b² అనుకోవచ్చు. a² - b² ఏమని రాయొచ్చు? a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఏ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 - 2x, అలాగే a - b అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2. సో ఇక్కడ ప్లస్ కదా, ఇక్కడ ప్లస్ 2x వస్తుంది, ఆ తర్వాత -2x. చూడండి అలా మనకి ఆప్షన్లో ఏదుందో, రెండు ఉండనక్కర్లేదు, ఫ్యాక్టర్ అంటే ఒకటి ఉన్నా సరిపోద్ది. కానీ ఒకటైతే లేదు, రెండు ఉన్నాయి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2, అదేవిధంగా ఎక్స్ స్క్వేర్ -2x ప్లస్ 2. ఇక్కడ 2x తర్వాత ఉంది, 2 ముందు ఉంది, ఎటు నుంచి ఎటు ఉన్నా ఒకటే కదా. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 189 చూడండి. 189లో ఫ్యాక్టరైజ్ దిస్. ఓకేనా? దీన్ని ఫ్యాక్టరైజ్ చేయమన్నారు. ఎప్పుడైనా కానీ ఒక ఇచ్చిన నెంబర్ని ఫ్యాక్టరైజ్ చేయమంటే మీరు ఆప్షన్ని సింప్లిఫై చేస్తే అది మళ్ళీ మీకు రావాలి. ఆప్షన్ని సింప్లిఫై చేస్తే మళ్ళీ మీకు అది రావాలి. అలా మీరు ఆప్షన్ని చూసి డైరెక్ట్గా ఆన్సర్ కన్ఫర్మ్ చేసేయచ్చు. ఎలా? ఆప్షన్ ఇది ఉంది కదా, దీన్ని ఇలా సింప్లిఫై చేస్తారు. సో ఇది ఎక్కడైతే వస్తుందో అదే మీ ఆన్సర్. ఇక్కడ చూడండి ఒక్కసారి, కాన్స్టెంట్ +5 ఇంటూ -5 చేశారు అనుకోండి, -25. కానీ ఇక్కడ కాన్స్టెంట్ ఏముంది, +25 ఉంది, అంటే ఫస్ట్ ఆప్షన్ ఖచ్చితంగా మన ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్ ఇక్కడ కాన్స్టెంట్ +5 ఉంది, ఇక్కడ కూడా +5 ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ +5, ఇక్కడ +5, అంటే 5 5 20 వచ్చే ఛాన్స్ ఉంది. ఆ రెండు ఆప్షన్లు అవ్వచ్చు. ఇంకా మీకు కావాలనుకుంటే పూర్తిగా మల్టిప్లై చేసేయడమే. ఓకేనా? పూర్తిగా మల్టిప్లై చేసేయడమే, అలా మల్టిప్లై చేసి చూస్తా. ఓకేనా? కావాలంటే ఒకసారి చూద్దాం, నేను ఒకసారి మల్టిప్లై చేసి చూస్తాను. చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ +5 ప్లస్ 3x, ఆ తర్వాత అవతల వైపు ఏముందనంటే ఎక్స్ స్క్వేర్ +5 - 3x. ఇక్కడ మళ్ళీ మనకి సో a ప్లస్ b ఇంటూ a - b ఫార్ములాలో ఉంది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చునంటే a² - b² అంటే 3x² అంటే 9x². దీన్ని సింప్లిఫై చేస్తే a² + b² అంటే 5² 25, +2ab అంటే 2 5s are 10x² 10x² నుంచి 9x² తీసారనుకోండి, అప్పుడు x² + x² + 25 కరెక్ట్గా. సో క్వశ్చన్ మనకి ఏదైతే ఇచ్చారో అదే వచ్చింది కాబట్టి ఇంకా మన ఆన్సర్ని ఆప్షన్ బి అని కన్ఫర్మ్ చేయొచ్చు. అదొక అప్రోచ్, నార్మల్ అప్రోచ్ ఏంటి అని అంటే, సో ఇక్కడ ఎక్స్ పవర్ 4 ఉంది కదా, ఆ ఎక్స్ పవర్ 4ని ఎక్స్ పవర్ 2 హోల్ స్క్వేర్ అని రాస్తున్నాం. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ 25ని ఏమని రాస్తానంటే 5² అని రాస్తాను. ఎప్పుడైతే 5² అని రాస్తానో మనకి 2ab ఫార్ములాలో ఉండాలి కాబట్టి, సో 2 ఇంటూ a వాల్యూ 5 ఇంటూ x² అంటే 2 5s are 10x², కానీ యాక్చువల్గా ఉన్నది అక్కడ ఎక్స్ స్క్వేరే, అంటే అడిషనల్గా మనం 9x² యాడ్ చేసాం కాబట్టి సో -9x² చేస్తాం. ఓకే, ఇది 10x² నుంచి 9x² తీస్తే ఎంత, x² ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చునంటే x² + 5 హోల్ స్క్వేర్ -9x² ఏమని రాయొచ్చునంటే 3x హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇది ఎలా ఉందనంటే a² - b² ఫార్ములాలో ఉంది, అప్పుడు a + b ఇంటూ a - b. a + b అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 ప్లస్ 3x, ఆ తర్వాత a - b అంటే
ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ మైనస్ 3x. మరి అలా ఎక్కడుందో ఏ ఆప్షన్లో ఉందో చూడండి, ఆప్షన్ బిలో కనబడుతుంది కాబట్టి అది ఏమైనా ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 190 చూడండి. సో 190లో ఫ్యాక్టరైజ్, ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం. ఓకేనా? దీన్ని ఫ్యాక్టరైజ్ చేయమన్నారు. మీ ఆలోచన విధానం ఒకటి ఏంటంటే ఆప్షన్ని సింప్లిఫై చేస్తారు. ఆప్షన్ని సింప్లిఫై చేస్తే ఎక్కడైతే మీ ఆన్సర్ అది వస్తుందో, సో ఎక్కడైతే వస్తుందో అదే మీ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఆప్షన్ని సింప్లిఫై చేసినప్పుడు ఏదైతే మీకు సో కరెక్ట్గా అది వస్తుందో అదే మీ ఆన్సర్ అని కన్ఫర్మ్ చేస్తారు. కాకపోతే ఇక్కడ కొంచెం లెందీగా ఉన్నాయి కాబట్టి ఆప్షన్ సింప్లిఫై చేసే కంటే నార్మల్గా చేద్దాం. ఓకేనా? మీరు ఆప్షన్ సింప్లిఫై చేసేసినా పర్వాలేదు. ఆప్షన్ సింప్లిఫై చేసేటప్పుడు కూడా ఇక్కడ అన్ని ప్లస్లే ఉన్నాయి కాబట్టి ఇది ట్రై చేయొద్దు, ఎందుకంటే అన్ని ప్లస్లే ఉన్నప్పుడు క్యాన్సిల్ అవ్వవు. ఇక్కడ మైనస్ ప్లస్ అలా ఉన్నాయి కాబట్టి మీరు వీటిని ట్రై చేయొచ్చు. ఓకేనా? అయితే సో ఆప్షన్లు కొద్దిగా పెద్దగా ఉన్నాయి కాబట్టి ప్రొసీజర్ని కంటిన్యూ చేద్దాం. ఆ ప్రొసీజర్ ఎలా అన్నది ఒకసారి చూడండి. ఎక్స్ పవర్ 6ని నేను ఎక్స్ పవర్ 2 హోల్ పవర్ 3 అని రాస్తాను. అలాగే అక్కడ వై పవర్ 6ని వై పవర్ 3 అది వై స్క్వేర్ సో డివైడెడ్ బై 27 ఉంది కదా, ఆ 27ని ఏమని రాద్దాం అంటే 3³ అంటే. ఓకేనా? వై స్క్వేర్ డివైడెడ్ బై 3 హోల్ క్యూబ్ అని రాద్దాం. అంటే వై స్క్వేర్ హోల్ పవర్ 3 అంటే వై పవర్ 6, 3³ అంటే 27. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఏ ఫార్ములాలో కనబడుతుందంటే ఏ క్యూబ్ ప్లస్ బీక్యూబ్ ఫార్ములా. మరి ఏ క్యూబ్ ప్లస్ బీక్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఓకేనా? ఇది ఫార్ములా ఏ ప్లస్ బి ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. మరి ఆ ఫార్ములా ప్రకారం డివైడ్ చేసేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డివైడెడ్ బై 3. ఓకేనా? సో ఆఫ్ ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ 4 మైనస్ ఏబి, ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్. మైనస్ ఏబి అంటే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ డివైడెడ్ బై 3 ప్లస్ బి స్క్వేర్ వై స్క్వేర్ డివైడెడ్ బై 3 హోల్ స్క్వేర్ అంటే వై స్క్వేర్ పవర్ టూ అంటే వై పవర్ 4 డివైడెడ్ బై 3 స్క్వేర్ అంటే 9. ఒక్కసారి చూడండి ఇలా ఏ ఆప్షన్ కనబడుతుందో. ఇంకొన్ని మైనస్ ప్లస్ అంటే ఇక్కడే ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? క్లియర్? సో అందరికి అర్థమైంది అనుకున్నాను. ఇక్కడ యాక్చువల్గా చిన్న మిస్టేక్ రాసినట్టు ఉంది, ఇక్కడ మిస్టేక్ పడింది చూసుకోండి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉండదు యాక్చువల్గా. సో ఇక్కడ ఓన్లీ వై పవర్ 4. ఓకేనా? వై పవర్ 4 వస్తుంది. అలా మనకు అదే ఉంది కాబట్టి సో అదే మన ఆన్సర్ని కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్, సో క్వశ్చన్ నెంబర్ 191లో కూడా మనకి సో ఫ్యాక్టరైజేషన్ అడిగారు. సో వెంటనే మళ్ళీ ఒక వే ఆఫ్ అప్రోచ్ ఏంటి అని అంటే ఆప్షన్స్ని యూస్ చేసి. ఓకేనా? ఇంకొక వే ఆఫ్ అప్రోచ్ ఏంటి అని అంటే సో బేసిక్ మెథడ్. ఇక్కడ కూడా ఆప్షన్ లెందీగా ఉన్నాయి కాబట్టి సో నేనేం చేస్తానంటే జనరల్ మెథడ్తో వెళ్ళిపోతాను. ఎలా చూడండి, ఇక్కడ ఎక్స్ పవర్ 8 ఉంది కదా, ఆ ఎక్స్ పవర్ 8 నేనేమని రాస్తానంటే ఎక్స్ పవర్ 4 హోల్ స్క్వేర్. మళ్ళీ వై పవర్ 8ని కూడా వై పవర్ 4 హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అప్పుడు ప్లస్ 2 ఇంటూ ఏబి అంటే ఎక్స్ పవర్ 4 వై పవర్ 4 ఉంటే సరిపోయేది, కానీ లేదు. కాబట్టి నేనేం చేశానంటే ఒకటి ఎక్స్ట్రాగా యాడ్ చేశాను, అందుకని మైనస్ ఎక్స్ పవర్ 4 మైనస్ వై పవర్ 4. ఈ రెండు కలిపితే ఎక్స్ పవర్ 4 ఇంటూ వై పవర్ 4. ఇప్పుడు ఈ పార్ట్ని మనం ఏమని రాయొచ్చునంటే ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్. సో దీన్ని ఎలా రాస్తానంటే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ హోల్ పవర్ 2. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మళ్ళీ మీకు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా కనిపించింది, అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఓకేనా? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇప్పుడు ఏ ప్లస్ బి అంటే ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఇంటూ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు మళ్ళీ ఈ పార్ట్ అయితే మీకు ఎక్కడైనా కనబడుతుంది అంటే కనబడుతుంది. ఎక్కడ కనబడుతుంది? ఫస్ట్ ఆప్షన్లో కనబడుతుంది. సెకండ్ ఆప్షన్లో కనబడుతుందా? సెకండ్ ఆప్షన్లో అయితే కనబడట్లేదు. ఇక్కడ ఈ ఆప్షన్లో కూడా కనబడుతుంది. ఈ ఆప్షన్లో కనబడుతుంది కానీ మరి ఈ పార్ట్ చూడండి, ఇది ఖచ్చితంగా పవర్ 4 కదా ఉండాలి. ఓకేనా? పవర్ 4 ఉండాలి కాబట్టి సో ఇది కూడా మన ఆన్సర్ అవ్వదు. ఓకేనా? సో అందుకని ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. సో చూడండి నెక్స్ట్ ఏం చేద్దామనంటే సో ఇక్కడ మళ్ళీ దీన్ని సేమ్ ఫస్ట్ ఎలా చేసాం అలా ఎక్స్ పవర్ 4, ఆ ఎక్స్ పవర్ 4ని ఎక్స్ పవర్ టూ హోల్ పవర్ 2 ప్లస్ వై పవర్ 2 హోల్ పవర్ 2 ప్లస్ ఇక్కడ మళ్ళీ 2x² y² ఓకేనా మైనస్ x² y² ఓకేనా ఇంటూ ఆ పార్ట్ రాయట్లేదు, అలా ఉంచండి ఈ పార్ట్ ఉంది పక్కన. దీన్ని మళ్ళీ ఏమైనా రాయొచ్చు అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ దీన్ని ఏమైనా రాయొచ్చు అంటే ఎక్స్ వై హోల్ స్క్వేర్.
ఫైనల్గా దీన్ని ఎలా రాయొచ్చానంటే ఏ మళ్ళీ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ఇంటూ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ఇంటూ ఈ పార్ట్ అలా అలా మనకు అన్ని పార్ట్లో ఉన్న ఈక్వేషన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏలోనే ఉంది కాబట్టి సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చానంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ప్రొసీజర్. బట్ ఎగ్జామ్లో అయితే డైరెక్ట్గా ఆన్సర్ ఎలా సాల్వ్ చేస్తారంటే ఆల్రెడీ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చనే డైరెక్ట్గా ఎలా సాల్వ్ చేస్తారంటే ఇక్కడ పవర్ ఎయిట్ ఉంది కదా, ఖచ్చితంగా ఆప్షన్ డిగ్రీ కూడా పవర్ ఎయిటే కదా ఉండాలి. మరి ఇక్కడ చూడండి మాక్సిమం 2+4 అంటే 6, 2+4 6, 2+4 6, కానీ ఇక్కడ మాత్రం 2+2 4+4 8. ఆప్షన్ ఏలోనే మనకు అలా వస్తుంది కాబట్టి ఎగ్జామ్లో అయితే డైరెక్ట్గా ఆప్షన్ ఏ అని కన్ఫర్మ్ చేసేయచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 192 చూడండి. సో 192 నుంచి సో మళ్ళీ ఆల్రెడీ ఇందాక మనం అదే ఇందాకంటే ముందు వీడియోస్లో మనం వేరే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసాం. సో అయితే ఇప్పుడు కొంచెం లెవెల్ పెంచి ఆల్రెడీ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ని సో ఇవి కూడా నేను ఇచ్చాను. ఓకేనా? చూద్దాం ఏమంటున్నారు. ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x+1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు దెన్ ఫైండ్ ఆల్ఫా పవర్ 6 ప్లస్ బీటా పవర్ 6. మనకు ఆల్రెడీ తెలుసు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత అనంటే సో మైనస్ బీ బై ఏ అంటే 4 అవుతుంది. ఆ తర్వాత ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ ఏమవుతుందంటే ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ ఏమవుతుందంటే 1 అవుతుంది, సి బై ఏ. ఇప్పుడు మనకు అడుగుతున్నది చూడండి, దీని నుంచి ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు అంటే 1/బీటా అని రాయొచ్చు, లేదా బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/ఏ. సో బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు అంటే 1/ఆల్ఫా అని రాయొచ్చు. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ 1/ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 4. మనకేం అడుగుతున్నారంటే ఆల్ఫా పవర్ 6 ప్లస్ బీటా పవర్ 6, అంటే ఆ బీటా పవర్ 6ని 1/ఆల్ఫా పవర్ 6 అని రాయొచ్చు. ఇప్పుడు చెప్పండి దీని నుంచి ఆల్ఫా క్యూబ్ ప్లస్ 1/ఆల్ఫా క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు, మనకు ఆల్రెడీ తెలుసు x+1/x వాల్యూ గనక సో ఏ అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x³ వాల్యూ ఎంత అనంటే ఏ క్యూబ్ మైనస్ త్రీ ఏ. ఆ పాయింట్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏమని చెప్పొచ్చునంటే 4³ - 3ఏ, 4³ - 3 × 4 అంటే 64 - 3 = 12. 64లో నుంచి 12 తీస్తే ఎంత అంటే 52. కానీ మనకి ఆల్ఫా క్యూబ్ ప్లస్ 1/ఆల్ఫా క్యూబ్ కాదు, దాని నుంచి ఆల్ఫా పవర్ 6 ప్లస్ 1/ఆల్ఫా పవర్ 6. సో దీని నుంచి మనకి x² + 1/x² కావాలంటే a² - 2a కదా. మరి అదేవిధంగా ఇక్కడ కూడా ఇక్కడ క్యూబ్ నుంచి 6 రావాలంటే ఇక్కడ కూడా a² - 2 అంటే 52² - 2 వాల్యూ. సో ఎంత అనంటే 2704. అది మనం సింప్లిఫికేషన్స్ క్లాస్లో సో అర్థమెటిక్ క్లాస్లో డిస్కస్ చేసుకుంటాం స్క్వేర్ ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చు అన్నది. సో మైనస్ 2, సో 2704 నుంచి 2 తీసేయండి. ఇప్పుడు మన ఆన్సర్ ఏమవుతుందంటే 2702. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ సి 2702. ఓకేనా? క్లియర్? ఒకవేళ మీరు సో ఇది వాల్యూ గుర్తు లేకపోతే డైరెక్ట్గా ఇక్కడ 2² అంటే యూనిట్ స్పేస్లో ఇక్కడ 2² 4 వస్తుంది, -2. 4 - 2 అంటే ఖచ్చితంగా మీ ఆప్షన్ యూనిట్ స్పేస్ 2 ఉండాలి. అలా ఆప్షన్ సిని మీ ఆన్సర్ కింద కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకేనా? క్లియర్? క్వశ్చన్ నెంబర్ 193. ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ 9x² + 3x + 1 ఈజ్ ఈక్వల్స్ టు 0, దెన్ ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూస్ రూట్స్ ఆర్ α³ and β³. సో క్వశ్చన్లో ఒక ఈక్వేషన్ ఇచ్చారు, ఆ ఈక్వేషన్ ఏంటి అని అంటే సో 9x² + 3x + 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే సో ఒక ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఆ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏంటంటే α³ + β³. అంటే సో x³ - α³ + β³ × x + α³ × β³ = 0. ఇది మనల్ని క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఇక్కడ α+β = ఏమని రాయచ్చుకోవచ్చు అంటే -b/a. ఓకేనా? సో -b/a అంటే దాన్ని ఏమని రాయొచ్చు అంటే ఇంకా మైనస్, సో 1/3 అని రాయొచ్చు. -1/3 3 times. ఆ తర్వాత α×β = ఏమని రాయొచ్చు అంటే α×β = సో c/a. c అంటే 1, a అంటే ఎంత అంటే 9 1/9. సో ఇప్పుడు దాని నుంచి మనకి ఇది కావాలి, α³ + β³ ఒకటి కావాలి. ఆ తర్వాత α+β ఆల్రెడీ మన దగ్గర 1/9 ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఫస్ట్ చూడండి ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ కావాలంటే దీన్ని రెండు వైపులా క్యూబ్ చేస్తాను.
సో రెండు వైపులా క్యూబ్ చేస్తే మనకు ఆల్రెడీ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా తెలుసు, ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా. అది ఇదిగోండి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఆఫ్ ఏ ప్లస్ బి. ఓకేనా? సో ఇక్కడ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఆల్ఫా బి ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా ఓకేనా, ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. ఈ వాల్యూ ఎంత అంటే -1/3 హోల్ క్యూబ్, అంటే -1 క్యూబ్ -1 3 క్యూబ్ అంటే ఎంత అని అంటే 27. ఆల్రెడీ మనకి సో 3 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా తెలుసు, ఆల్ఫా ప్లస్ బీటా కూడా తెలుసు. అందుకని సో ఆల్ఫా ప్లస్ బీటా క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చానంటే సో -1/27 -1/27 చూడండి 3 ఇంటూ 3 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 1/9, అదేవిధంగా ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ -1/3 -1/3. దీని నుంచి మనం ఏమని రాయొచ్చానంటే సో -1/27 ఓకేనా, మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్, 3 డివైడెడ్ బై 9 3 ఇస్ 27 ఓకేనా, -1 ప్లస్ 3 అంటే 2/27 ఓకేనా. అప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చునంటే సో ఎలా రాయొచ్చునంటే సరిపోయిందా, 3 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా అంటే -1/3, ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత అని అంటే యాక్చువల్లీ ఇక్కడ రాంగ్ చేసాను చూడండి, ఇది 1/9 సరిపోయినట్టుంది, సరిపోయిందండి, -1/3 9 3 ఇస్ 27 అదేవిధంగా ప్లస్ 3 ఓకేనా, -1 ప్లస్ 3 అంటే సో ఫైనల్గా దాన్ని మనం సో ఏమని చెప్పుకోవచ్చు అంటే 2/27. ఇప్పుడు చూడండి దీన్ని ఎలా రాయొచ్చునంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ వాల్యూ ఇప్పుడే మనం చేసాం ఏమొచ్చిందంటే 2/27 ఇంటూ ఎక్స్, తర్వాత ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ 1/9, మరి 1/9 హోల్ క్యూబ్ అంటే 9 క్యూబ్ అంటే 729 ఓకేనా, 729 ఈజ్ ఈక్వల్స్ టు 0. మరి 729 ఎల్సిఎం తీస్తే మనం ఏమని రాసుకోవచ్చు అంటే 729 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్, ఇక్కడ 27 ఉంది, 27తో 27 ఎన్ని టైమ్స్ 729, 27 ఎన్ని టైమ్స్ 27 టైమ్స్ 729, 27 టూస్ ఆర్ సో 54x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. అలా మనకి ఎక్కడ కనిపిస్తుందో చూడండి, సో అలా ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆప్షన్ ఏలో కనబడుతుంది, కాబట్టి మన ఆన్సర్ని ఏమని కన్ఫర్మ్ చేయొచ్చానంటే సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, క్లియర్? సో నెక్స్ట్ సో క్వశ్చన్ నెంబర్ 194 చూడండి, 194లో ఏమన్నారు, ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 దెన్ ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూస్ రూట్స్ ఆర్ ఆల్ఫా పవర్ 6 అండ్ బీటా పవర్ 6. మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఓకేనా. సో దాని నుంచి మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అడుగుతున్నారు, ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏమంటే ఆల్ఫా పవర్ 6 బీటా పవర్ 6. అంటే ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుద్దంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా పవర్ 6 ఇంటూ బీటా పవర్ 6 ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా పవర్ 6 ఇంటూ బీటా పవర్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు దీని యొక్క రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి డివైడెడ్ బై ఏ అంటే 1, అదేవిధంగా ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా అంటే 1. దీని నుంచి బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చునంటే 1/ఆల్ఫా అని రాసుకోవచ్చు. అంటే ఫైనల్గా ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ నథింగ్ బట్ 1/ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు -1. దాని నుంచి రెండు వైపుల హోల్ స్క్వేర్ తీసుకుంటే సో రెండు వైపుల హోల్ స్క్వేర్ కాదు, ఇక్కడ మనకి కావాల్సింది కూడా దీన్ని ఎలా రాయొచ్చునంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా పవర్ 6 ప్లస్ బీటాని 1/ఆల్ఫా పవర్ 6 ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఆల్రెడీ 1 తెలుసు కాబట్టి సో 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే దీని నుంచి ఫస్ట్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ 1/ఆల్ఫా క్యూబ్ చేద్దాం ఓకేనా. అది ఎలా, ఆల్రెడీ ఎక్స్ ప్లస్ 1/ఎక్స్ వాల్యూ కనుక ఏ అయితే దాని నుంచి ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/ఎక్స్ క్యూబ్ అయితే ఏ క్యూబ్ మైనస్ 3a, అదేవిధంగా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/ఎక్స్ స్క్వేర్ అయితే ఏ స్క్వేర్ మైనస్ 2a అని మనకు తెలుసు కదా. సో దాని నుంచి -1 హోల్ క్యూబ్ -3 ఇంటూ ఏ, ఏ ఈజ్ నథింగ్ బట్ -1. సో -1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3, సో -1 ప్లస్ 3 అంటే 2 అవుతుంది. సో దాని నుంచి ఆల్ఫా పవర్ 6 డివైడెడ్ బై 1/ఆల్ఫా పవర్ 6. దీని నుంచి మళ్ళీ ఏంటంటే సో దీన్ని కనుక మళ్ళీ లైక్ ఎక్స్ కామా వై అనుకుంటే ఎక్స్ పవర్ 2 అన్నట్టు ఓకేనా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/ఎక్స్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ 2 స్క్వేర్ మైనస్ 2 ఓకేనా, 2a కాదు కదా, 2 స్క్వేర్ మైనస్ 2. సో 4 మైనస్ 2 అంటే ఎంత అవుతుందంటే 2 అవుతుంది. సో దాని నుంచి ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఒకటి ఆన్సర్ ఏమో చెప్పుకోవచ్చునంటే ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్.
ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 195 చూడండి, ఏమన్నారు, ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0, దెన్ ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ఆల్ఫా ప్లస్ 1 అండ్ బీటా ప్లస్ 1. ఓకేనా, మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0 అన్నారు. మనల్ని ఏమడుగుతున్నారంటే ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ఆల్ఫా ప్లస్ 1 అలాగే బీటా ప్లస్ 1. అంటే మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ బీటా ప్లస్ 1 ఇంటూ ఎక్స్, ఆల్ఫా ప్లస్ 1 ప్లస్ బీటా ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ బీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని నుంచి ఎక్స్ స్క్వేర్ మైనస్, సో దీన్ని ఎలా రాయొచ్చానంటే 2 ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్, ఇక్కడ ఎలా రాయొచ్చానంటే ఆల్ఫా ఇంటూ బీటా ఆల్ఫా ఇంటూ బీటా, తర్వాత ఆల్ఫా ఇంటూ 1 బీటా ఇంటూ 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మరి దీంట్లో ఆల్ఫా ప్లస్ బీటా అంటే మనం ఏమని రాయొచ్చు, మైనస్ బీ బై ఏ కదా, మైనస్ 2. ఆ తర్వాత ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూని ఏమని రాయొచ్చానంటే మైనస్, ఇక్కడ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0 చూసుకోండి, మైనస్ సి బై ఏ, మైనస్ సి బై ఏ కాదు సి బై ఏ. సి బై ఏ అంటే ఎంత అంటే 3/1, 3 అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్రెడీ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ మైనస్ 2 కాబట్టి, సో ప్లస్ 2 మైనస్ 2 అంటే 0 అయిపోద్ది, ఈ పార్ట్ మొత్తం 0 ప్లస్ ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ 3 ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ మైనస్ 2 ఆ తర్వాత ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. దాని నుంచి ఎక్స్ స్క్వేర్ 3+1 అంటే 4, 4లో నుంచి 2 తీస్తే సో 2 అవుతుంది, 3+1 4, 4లో నుంచి 2 తీస్తే 2, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. కాబట్టి మన ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చునంటే ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 196 చూడండి, 196లో ఇఫ్ ఆల్ఫా కామా బీటా కామా గామా ఆర్ ద రూట్స్ ఆఫ్ 4x³ మైనస్ 3x² ప్లస్ 5x+4 ఈజ్ ఈక్వల్స్ టు 0, దెన్ ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్. ఓకేనా, సో అక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే 4x³ మైనస్ 3x² ప్లస్ 5x+4 ఈజ్ ఈక్వల్స్ టు 0, ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్. ఇక్కడ హూజ్ రూట్స్ చూడండి, పర్లేదు, 1/α, 1/β, 1γ. ఓకేనా, సో ఇది చూసుకోండి ఒకసారి. ఇప్పుడు చూడండి, మనకి ఆల్రెడీ ఒక క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ, అంటే 3/4, మైనస్ 3 బై మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3/4. ఆ తర్వాత ఆల్ఫా బీటా ఇంటూ బీటా గామా ఇంటూ, సో గామా బీటా, ఓకేనా, గామా బీటా, సారీ గామా బీటా కాదు గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చునంటే, సో సి బై ఏ. ఓకేనా, ఆల్ఫా బీటా బీటా గామా గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు సి బై అంటే 5/4. ఆ తర్వాత ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 4/4, అంటే ఇది మైనస్ 1. మన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఒక క్యూబిక్ ఈక్వేషను దాన్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చానంటే ఎక్స్ క్యూబ్ మైనస్ ఆఫ్ 1/α ప్లస్ 1/β ప్లస్ 1/γ ప్లస్ అది 1/γ ఇంటూ ఎక్స్, తర్వాత ప్లస్ ఆల్ఫా బీటా, సో తర్వాత ఆల్ఫా బీటా బీటా గామా, తర్వాత గామా ఆల్ఫా ఇంటూ ఎక్స్. కాకపోతే ఇక్కడ యాక్చువల్గా 1/α అన్నారు కదా, చూసుకోండి ఎలా అంటే 1/α ఇంటూ 1/β, అంటే 1/α β, 1/β γ, 1/γ α ఇంటూ ఎక్స్ ప్లస్ 1/α β γ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఫస్ట్ ఈ పార్ట్ చూడండి, ఈ పార్ట్, సో 1/α ప్లస్ 1/β ప్లస్ 1/γ మూడిట్లో కనుక మనం ఆల్ఫా బీటా గామా ఎల్సిఎం తీస్తే, సో బీటా గామా గామా ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఈ పార్ట్ మనకు తెలుసు 5/4, అదేవిధంగా ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా వాల్యూ మైనస్ 1, అంటే ఇది ఏమవుతుందంటే మైనస్ 5/4. ఆ తర్వాత సెకండ్ పార్ట్ చూడండి, సెకండ్ పార్ట్లో కూడా ఆల్ఫా బీటా గామా ఎల్సిఎం తీస్తే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, ఇది కూడా ఆల్రెడీ మనకి 3/4 అని తెలుసు, డివైడెడ్ బై మైనస్ 1. ఓకేనా, ఇదేమవుతుందంటే మైనస్ 3/4. ఆ తర్వాత ఇక్కడ 1/α β γ వాల్యూ ఆల్రెడీ మనకి, సో మైనస్ 1 అని తెలుసు, కాబట్టి ఎక్స్ క్యూబ్ మైనస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది ప్లస్ 5/4 ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఇది ఎక్స్ స్క్వేర్ చూసుకోండి, ఎక్స్ స్క్వేర్ తర్వాత ప్లస్ ఈ వాల్యూ ఎంత అనంటే ఆ వాల్యూ, సో మైనస్ 3/4, ఆల్ఫా ప్లస్ బీటా గామా, సో మైనస్ 3/4
మైనస్ 3/4 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/α β γ వాల్యూ. ఆల్ఫా బీటా గామా వాల్యూ ఆల్రెడీ -1 కాబట్టి 1 - 1 ఇజ్ ఈక్వల్స్ టు 1 - 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. దాని నుంచి 4 LCM తీస్తే 4x³ ప్లస్ 5x² మైనస్ 3x మైనస్ 3x మైనస్ ఇక్కడ 1 - 1 అంటే ఇక్కడ యాక్చువల్గా చూసుకోండి ఇది ఆల్ఫా బీటా గామా అనేది ఇక్కడ యాక్చువల్గా మనం ఏం తీసుకోవాలంటే మైనస్ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ మైనస్ తీసుకుంటే మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది అంటే ప్లస్ అవుతుంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. కాబట్టి ఫైనల్గా మన ఆన్సర్ ఒక్కసారి చూడండి, ఆప్షన్ 4x³ ప్లస్ 5x² మైనస్ 3x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 197 నుంచి చూడండి. ఇక్కడ మనకి ఇలా ఈ మనకి పాలినోమియల్స్లో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కూడా అడుగుతున్నారు, అందుకని ఆ మోడల్స్ కూడా యాడ్ చేశాను. ఫైనల్గా ఈ మోడల్స్ కూడా కంప్లీట్ అయిపోతే అన్ని మోడల్స్ మనం కవర్ చేసినట్లే. సో ప్రతి మోడల్ ఏది కూడా వదలకుండా అన్ని చూసాం. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కూడా ఒకసారి చూద్దాం. ఎల్సిఎం అడిగినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేస్తాం? ఎల్సిఎం అని అంటే జనరల్గా ముందు ఏం చేయాలంటే దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి, దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఫస్ట్ చూద్దాం, ఫస్ట్ దాన్ని ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చారంటే 2x² మైనస్ 3x మైనస్ 2. సో దీని నుంచి నేనేమని రాయగలనంటే రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ 4, రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ ఎంత అని అంటే 3. అలా మనకి సో ఒక రెండు నెంబర్లు ఏమని తీసుకోగలమనంటే సో 4 ఇంటూ 1 అందుకని దీన్ని మైనస్ 4x ప్లస్ 1, ఓకేనా, ప్లస్ 1 కాదు ప్లస్ ఎక్స్ మైనస్ 2. ఇప్పుడు ఇందులో కనుక మనం 2x కామన్ తీస్తే ఇంకా ఎక్స్ మైనస్ 2 ఉంటుంది, ఇక్కడ ప్లస్ 1 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 2. రెండిట్లో కనుక ఎక్స్ మైనస్ 2 కామన్ తీస్తే ఇంకా 2x + 1 ఉంటుంది, ఓకేనా, 2x + 1. అది అలా ఉంచండి. ఆ తర్వాత దీన్ని కూడా ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. రెండిట్లో ఎక్స్ కామన్ తీసేయండి, ఇంకా అది ఇక్కడ ఎక్స్ కామన్ తీసేయండి. ఎక్స్ కామన్ తీస్తే x² మైనస్ 4x + 4 ఈజ్ ఈక్వల్ 4. ఇప్పుడు ఎక్స్ దీన్ని ఎలా రాయొచ్చండి, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది మనకి ఎక్స్ మైనస్ 4 హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. a² ఎక్స్ మైనస్ 4 కదా, ఎక్స్ మైనస్ టూ a² ప్లస్ b² 2² 4 మైనస్ 2ab. ఇప్పుడు ఈ రెండిట్లో మనకి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2³ × 3² 2² × 3² 4 ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలంటే కామన్ అండ్ ఏం తీసుకోవాలి? ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలంటే కామన్ అండ్ హైయెస్ట్, హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేయాలంటే కామన్ అండ్ లీస్ట్. కాబట్టి రెండిట్లో కామన్ అండ్ హైయెస్ట్ అంటే సో 2³ × సో 3లో హైయెస్ట్ ఎంత అంటే 3⁴. అదే హెచ్సిఎఫ్ అడిగితే 2² అండ్ 3² ఓకేనా, కామన్ అండ్ లీస్ట్. ఈ రెండిట్లో లీస్ట్ 2² ఈ రెండిట్లో లీస్ట్ 3² అక్కడ ఎలా అయితే సాల్వ్ చేసాం అదేవిధంగా ఇక్కడ కూడా. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎక్స్ అయితే ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు, లేదంటే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఇక్కడ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్, ఇక్కడ ఎక్స్ మైనస్ 2 అంటే ఖచ్చితంగా ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ పెద్ద తీసుకోవాలి. ఇంటి ఇక్కడ 2x + 1 లేదు కాబట్టి ఆ 2x + 1 తీసుకుందాం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ 2x + 1. అలా మీకు ఎక్కడ కనబడుతుంది అంటే ఆప్షన్ బిలో కనబడుతుంది. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 198 చూడండి. 198లో ద ఎల్సిఎం ఆఫ్ x + 3² ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ x + 1² అండ్ x + 1² ఇంటూ x + 3 ఇంటూ x + 4 డైరెక్ట్గా ఫ్యాక్టరైజేషన్ చేసి ఇచ్చారు. ఇప్పుడే మీకు చెప్పాను ఇక్కడ x + 3² ఇక్కడ x + 3 కామన్ అండ్ హైయెస్ట్ కాబట్టి x + 3² ఖచ్చితంగా మన ఆప్షన్లో x + 3 దగ్గర స్క్వేర్ ఉండాలి. ఈ రెండు ఆప్షన్లో లేదు. ఆ తర్వాత చూడండి ఎక్స్ మైనస్ 2 ఇక్కడ ఉంది, ఇక్కడ అసలు ఎక్స్ మైనస్ 2 లేదు అంటే మన ఆప్షన్లో ఖచ్చితంగా ఎక్స్ మైనస్ 2 అయితే ఉండాలి. ఆ తర్వాత x + 1² ఇక్కడ x + 1² అంటే x + 1² ఉండాలి. ఓకేనా, మరి x + 1² ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది, ఈ ఆప్షన్లో లేదు కాబట్టి ఇది కన్ఫర్మ్ చేయొచ్చు. ఇంకా x + 4 ఒకటి ఉండిపోయింది, ఫస్ట్ దాంట్లో లేదు, లేకపోయినా కానీ మీరు x + 4 కూడా తీసుకోవాలి. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ని. ఓకేనా, నెక్స్ట్ 199 చూడండి. ఏమన్నారు, ఎల్సిఎం ఆఫ్ x + 2² x + 2 × x + 3. మరి x + 2² x + 2 అంటే రెండిట్లో హైయెస్ట్ ఏంటి, x + 2² ఓకేనా, అలాగే x + 3. ఇదే క్వశ్చన్లో కనుక హెచ్సిఎఫ్ అడిగారు అనుకోండి, హెచ్సిఎఫ్ అడిగితే రెండిట్లో కామన్గా ఉంటూ లీస్ట్ ఏంటి అని అంటే x + 2, అది ఏమవుతుందంటే హెచ్సిఎఫ్. కానీ ఎల్సిఎం అడిగారు కాబట్టి ఇదే మన ఆన్సర్. సో అలాగే క్వశ్చన్ నెంబర్ 200 ఆల్జీబ్రాకి సంబంధించి లాస్ట్ క్వశ్చన్. ఓకేనా, మనం అన్ని మోడల్స్ కవర్ చేసాం, ఒకసారి చూడండి. సో ఏమన్నారు, ద హెచ్సిఎఫ్ ఆఫ్ x³ ప్లస్ x² ప్లస్ x + 1 అండ్ x⁴ - 1 ఈజ్. సో హెచ్సిఎఫ్ అడుగుతున్నారు. ఓకేనా, సో ముందు ఏం చేద్దామంటే ఫ్యాక్టరైజేషన్ చేద్దాం, ఎందుకంటే సో ఇది ఫ్యాక్టరైజేషన్లో చూపించలేదు కాబట్టి. సో అక్కడ x² కామన్ తీస్తాను, ఇందులో x² కామన్ తీస్తే ఇంకా x ఉంటుంది, ఆ తర్వాత 1.
ఆ తర్వాత ఈ రెండిట్లో ఇంకా సో ఎక్స్ ప్లస్ వన్ ఉన్నట్టు. ఈ రెండిట్లో మనం ఎక్స్ ప్లస్ వన్ కామన్ తీస్తే ఇంకా ఏముండిపోతుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ వన్ ఉన్నట్టు అలా ఉంచండి. ఆ తర్వాత ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ వన్ ఉంది కదా, ఈ ఎక్స్ పవర్ ఫోర్ని ఎక్స్ పవర్ టూ హోల్ స్క్వేర్ మైనస్ వన్ స్క్వేర్ అని రాద్దాం. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లా ఉంది. మరి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిఏ కదా. మరి ఇక్కడ ఏ అంటే ఎక్స్ స్క్వేరే కదా, మైనస్ అది ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్. మళ్ళీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ స్క్వేర్ అంటే వన్ అంటే వన్ స్క్వేరే కదా, అప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మళ్ళీ. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏ ప్లస్ బి ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్. ఈ రెండింటిలో కామన్ ఎండు, కామన్ ఎండు లీస్ట్ ఇక్కడ ఎక్స్ ప్లస్ వన్ ఉంది, ఇక్కడ ఎక్స్ ప్లస్ వన్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఉంది, ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఉంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఉంది. కాబట్టి మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే ఆప్షన్ సి ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్. ఓకేనా, క్లియర్. సో ఆల్జీబ్రాకి సంబంధించి మనం అన్ని మోడల్స్ని డిస్కస్ చేస్తాం. సో ప్రతి క్వశ్చన్ని కనుక మీరు క్షుణ్ణంగా ఒక్కొక్కటి ఏంటి అని అంటే, సో అలా వన్స్ మీరు ఆన్సర్ అర్థమైనా కానీ మీ ఓన్గా ఆన్సర్ చూడకుండా ప్రాక్టీస్ చేస్తే, ఆ ప్రాబ్లమ్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తే అన్ని మోడల్స్ని కవర్ చేసి చెప్పాను కాబట్టి ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ కూడా మీకు మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఓకేనా, ఈ క్వశ్చన్స్ అన్నీ మాత్రం ఒకసారి వీడియో అయిపోయిన తర్వాత కూడా ప్రాబ్లమ్స్ అన్నీ, సో మీరు ఏం చేస్తారంటే సో ఒక క్వశ్చన్ చూసి ఆన్సర్ చూడకుండా ట్రై చేయండి, అప్పుడు ఎగ్జామ్లో ఒక కొత్త క్వశ్చన్ని చూసి మీరు ఎలా అటాక్ చేయాలన్నది సో ఒక అవగాహన వస్తుంది కాబట్టి. ఓకేనా, ప్రతి క్వశ్చన్ని మాత్రం సో చేయండి, వదిలేయొద్దు. ఓకేనా, ఓకే, నేను చెప్పేది అందరికీ అర్థమవుతుంది అనుకున్నాను. మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఎగ్జామ్ వరకు కొత్త క్వశ్చన్ చూసి మీరు చేయగలుగుతారు. నేను చెప్పేటప్పుడు మీకు అర్థం అవుతుంది, ఎగ్జామ్లో మీకు అర్థం అవడం కాదు, కావాల్సింది ఒక కొత్త క్వశ్చన్ చేయడం కావాలి. అందుకని మీరు సో నేను చెప్పిన సొల్యూషన్ చూడకుండా ముందైతే వీడియోలన్నీ వీడియో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఒకసారి సాల్వ్ చేయండి. ఓకేనా, క్లియర్. సో ఆల్జీబ్రా మొత్తం అయిపోయింది. సో నెక్స్ట్ టాపిక్తో సో వద్దాం. థ్యాంక్ యూ.